Shri Sachidananda Sadguru Sai Nath Maharaj Ki Jai. మన దేశం చాలా గొప్పది. మన దేశంలో ఎందరో మహన్యులు మహానుభావులు పుట్టిన దేశం మనది. ఎంతో అన్యూన్యత ఆప్యాయత కలిగిన దేశం మనది. ప్రకృతి వనరులకు పెట్టింది పేరు. కానీ ఇప్పుడున్న మన ఈ బిజీ లైఫ్లో మన దేశం ఎలా ఉందో తెలియజేయడమే మా ఈ చిన్ని ప్రయత్నం. అరే మామా, మండే నీ బర్త్డే కదా, ఏం సంగతి? ఏడు ఒక రా పార్టీస్తలే. అరే మామా, ఈసారి పార్టీ డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం రా. కళ్ళు కనబడతలే, చెత్త మీద పడేస్తున్నావు. దేశంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తున్నారు, ఇదో పెద్ద లెక్కనా? ఓకేరా మామ, బాయ్. బర్త్డే రోజు ఇంత డల్లంట్రా? నువ్వన్న కాల్ చేసావు, వాడు ఫోన్ లేదు, మెసేజ్ లేదు. ఐ డోంట్ నో రా, కాల్ చేస్తా. ఇక్కడ ఎప్పుడు ఇంతేరా, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. పద వెళ్దాం. అరే వాడు, వీడండి ఇలా. అతను మీకు తెలుసా? తెలుసా ఏంటి, వాడు మా బెస్ట్ ఫ్రెండ్. అతను 2 డేస్ నుండి ఏం చేస్తున్నాడో తెలుసా? ఏం చేస్తున్నాడు? ఫైవ్ రిబ్స్ కావన్నా, 500 కావన్నా? నువ్వేంటి, అడుకోవడం ఏంటి, ఆ చెత్త ఏంటి, ఆ డబ్బేంటి, ఇలా తయారయ్యావేంట్రా? ఏం మాట్లాడవురా, ఏదో ఒకటి చెప్పు. ఏంట్రా చెప్పేది, ఈరోజు సమాజం ఎలా ఉందో తెలుసా?
మనం బాగుండడం కాదురా, మన చుట్టుపక్కల సమాజం కూడా బాగుండాలి. సమాజం గురించి మనకెందుకురా? ఈ సమాజం ఎవరిదో కాదురా, మనది. ఓకేరా, ఇలా అడుకోవడం ఏంట్రా? నీ డబ్బుతో కొనియచ్చుగా. నా సొంత డబ్బులతో కొనడానికి నాకు అభ్యంతరం లేదురా, కానీ దాన్ని చూసిన ప్రతిసారి నాది అనిపిస్తుంది. అందుకేరా ఈ సమాజం డబ్బులతోనే సమాజానే బాగుపరుస్తున్నా. సరే కానీ ఈ ఐడియా ఎలా వచ్చిందిరా? ఆ రోజు చెత్త పడేసాడు చూసావా, ఆ నీషం వచ్చిందిరా. ఒక్క నిమిషంలో భలే ఐడియా వచ్చిందంట్రా. ఒక్క నిమిషం ఏంట్రా? ఒక నిమిషం, ఒక సెకండ్లో జీవితాలు మారిపోతున్నాయి. అరే ఈ రోజుది బర్త్డే కదరా, సారీ మామ సారీరా. ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది మన దేశం ఎలాంటి పరిస్థితిలో ఉందో అని. ఈ దేశం మనది, ఈ దేశాన్ని బాగుపరచడం ప్రతి భారతీయుని హక్కు. మన ఇల్లును ఎలా ఉంచుకుంటామో దేశాన్ని కూడా అలాగే ఉంచుకోవాలి. ఫ్రమ్ మీ మల్లిక్ రాజు బన్నీ.